మిత్రులకు నమస్కారం మొన్న ఒకరోజు ఒక ఆఫీస్కి వెళ్ళాను చిన్న పని మీద అక్కడ వెయిటింగ్లో ఉంటే అక్కడ ఒక వారపత్రి ఉంది దాన్ని చూసి అట్లా ఇట్లా పేజీలు తిరిగేస్తున్నాను మధ్యలో అక్కడ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం అన్నవరం వారిది ఒక యాడ్ కనిపించింది యథాలాపంగా దాన్ని చూస్తూ ఉంటే ఒక దగ్గర నా కళ్ళు అయిపోయినాయి ఇక్కడ రేట్లు పట్టి పెట్టారు అన్నవరం వెళ్ళే వారిలో అత్యధికులు వ్రతం కోసం పెడతారు ఇక్కడ వ్రతం చూస్తే రేట్లు నా కళ్ళు తిరిగినాయి ఏంటంటే రెండు వేలు పదిహేను వందలు ఎనిమిది వందలు అంటే మినిమంలో మినిమం ఎనిమిది వందలు ఒకప్పుడు అది యాభై రూపాయలు ఉండేది యాభై రూపాయలు వంద రూపాయలు రెండు వందలు ఉండేది తర్వాత దాన్ని వంద రెండు వందలు మూడు వందలు చేశారు ఆ తర్వాత వంద మూడు వందలు ఐదు వందలు చేశారు నాకు తెలిసి ఏకంగా ఎనిమిది వందలు అంటే ఈ రోజుల్లో అతి సామాన్యుడు ఎట్లా చేయించుకుంటాడండి వ్రతం అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్కి ఏంటి అయితే హిందూ అనేవాడు తన దేవాలయానికి వెళ్ళి అక్కడ వ్రతము పూజలు అలాంటివి చేసుకోకుండా ఉండే విధంగా రేట్లు పెట్టారు ఒకవేళ ఇదే డబ్బులకి వెళ్ళి మనం పూజ చేసుకున్నాం అనుకోండి ఆ వచ్చిన ఎక్సెస్ డబ్బులు తీసుకెళ్ళి పాస్టర్లకు ఇమాములకు జీతాలు ఇవ్వడానికి వాడుకుంటారు ఇదంతా ఎందుకు అంటే ఈ విపరీతమైన రేట్లను చూసి మన మీద మనకే అసహ్యం వేసి మనకుగా మనం వెళ్ళి ప్రభుత్వం ఎవరైతే నడుపుతున్నారో వారు ఆదరించే మతంలోకి మనం మారిపోతామన్న కోరిక మిత్రులారా ఈ విషయాన్ని మనం మనసులో పెట్టుకుని జాగరూకతతో ఉండాలి కనీసం రేపు రాబోయే ఎలక్షన్స్లోనైనా సరే మన దేవాలయాలను రక్షించే వర్గం అధికారంలోకి రావాలని మనం ఆశిద్దాం మిత్రులారా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అదేవిధంగా మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను నమస్కారం మతోన్మాదంపై రాంబాణాన్ని